అయితే ప్రెజెంట్ మనం చూస్తున్నాం విజువల్స్ లో జూపల్లి నివాసంలో అయితే భేటీ కొనసాగుతోంది లంచ్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము ఇక మరోవైపు కరెక్ట్ గా 2 గంటల 15 నిమిషాలకు నిర్దేశించిన టైం ప్రకారం పొంగులేటితో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తుంది మరి వీటన్నిటిపైన సమగ్ర సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు సవీన్ ప్రస్తుతం జూపల్లి ఇంట్లో భేటీ కొనసాగుతోంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డి తో పాటు ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి వచ్చారు లంచ్ భేటీ కొనసాగుతోంది లంచ్ ముగిసిన తర్వాత జూపల్లి కృష్ణారావుతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయ పరిస్థితులతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాధారణంగా ఆహ్వానించబోతున్నారు ఇప్పటికే జూపల్లి నివాసానికి జూపల్లి అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుల రాజేష్ రెడ్డితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గతంలో గురునాథ్ రెడ్డి కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు 2014 ఎన్నికల సమయంలో కొడంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి కొడంగల్లో పోటీ చేసి రేవంత్ రెడ్డి పైన ఓడిపోయారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గురునాథ్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత దక్కకపోవడంతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో గురునాథ్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జూపల్లి నివాసానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేతలు వచ్చారని చెప్పుకోవచ్చు అయితే జూపల్లి నివాసంలో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత ఈ నేతలంతా కలిసి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లబోతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో పాటు ఎప్పుడు ఏ తేదీన చేరబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లపైన చర్చించబోతున్నారు ఇప్పటికే మహబూబ్నగర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఈ ఇద్దరు నేతల ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది దాదాపు 6 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి గలం వినిపించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వేటు వేసిన తర్వాత 6 నెలల తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నాము అనే దానిపైన తేదీని ఖరారు చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ప్రస్తుతం జూపల్లి నివాసానికి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు ఈ నేతలు జూపల్లి నివాసంలో లంచ్ చేస్తూ అదేవిధంగా జూపల్లితో భేటీ అవుతూ జూపల్లి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు అనే దానిపైన స్పష్టత తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఈ ఇద్దరు నేతల చేరిక వలన ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది అందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఇప్పటికే చేరికలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది అదేవిధంగా కర్ణాటక పిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే ముఖ్య నేతలతో మాట్లాడి వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరఫున హామీ ఇస్తూ వారిని పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఒక్కసారిగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూకుడు పెంచి చేరికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి రాజకీయాలు చేస్తూ వస్తుంది 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలను దెబ్బకొట్టి వారిని ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా వ్యవహరించి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించిందో అదే రకంగా ఈసారి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 2 సార్లు ప్రతిపక్ష స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది ఒకనొక దేశంలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుందనే పెద్ద ఎత్తున తెలంగాణలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పటికీ అనూహ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసాయని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ చేరికలపై ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి గలం వినిపించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేతలతో మాట్లాడి వారిని కాంగ్రెస్ పార్టీ బూటికి తీసుకొచ్చేందుకు ఈ నేతలంతా చర్చలు జరుపుతున్నారు ఇక వీరు చేరిక తర్వాత మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేతలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడి వారిని కూడా ఒప్పించిన తర్వాత ఇక రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి అయితే మనం ఇప్పటికే చూసాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల గురించి చేపట్టిన సర్వే ఫలితాలని కొన్ని నియోజకవర్గాల వరకు చూడటం జరిగింది సేమ్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కూడా సమానంగా సీట్లు రావడం కొంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది బీఆర్ఎస్ కి ఎక్కువగా ఉండటం అప్పుడు ఫలితాల్లో చూసాం కానీ అప్పుడు రేవంత్ రెడ్డి మెన్షన్ చేయడం జరిగింది ఈ ఫలితాలు మారుతాయి ఇంకా కాంగ్రెస్ ఇంకా పటిష్టం అవ్వబోతుందని చెప్పారు కానీ అనుకున్న వేగం కంటే ఇంకా శరవేగంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్
ఇప్పటికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఒక రాజకీయ సినారియో ఏ విధంగా ఉందంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు అనేక కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేపించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 45 బీఆర్ఎస్ పార్టీకి 45 స్థానాలు వస్తాయి. 15 స్థానాల్లో పోటా పోటీ ఉంటుంది, హోరాహోరి పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుంది. ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని అనేక సభలు బహిరంగ సభల్లో కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. గణనీయంగా అధికార బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోంది. అదేవిధంగా బీజేపీ కూడా బలం పెరుగుతుందని భావించినప్పటికీ బీజేపీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా గ్రాఫ్ డౌన్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో మరింతగా ఎమర్జయ్యి ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. అదేవిధంగా చేరికలపై ప్రధానంగా దృష్టి సారించి ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి జలక్కిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సవీన్.